నమస్తే, వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేని బీజేపీ ప్రభుత్వం, పసుపు బోర్డుపై స్పష్టత లేదు. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి పాల్గొన్న. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సమక్షంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. నష్టపోయిన రైతుకు 25,000 రూపాయల పరిహారం అందజేయాలి. నిజామాబాద్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించిన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ అర్బన్ ఎమ్మెల్యే బిగాల. మోపాల్ మండలంలోని నర్సింగ్పల్లిలో కనుల పండుగగా కొనసాగుతున్న ఇందూర్ తిరుమల ఆలయ వార్షికోత్సవాలు హాజరై ప్రత్యేక పూజ చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. మాట్లూరు మండల కేంద్రంలో వైభవంగా శ్రీ లక్ష్మణ సమేత సీతా రామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు పోలింగ్ విధానాలపై అవగాహన కలిగి ఉండాలి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పీఓ ఏపీఓలకు ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు సూచన. మహిళలు గర్భంతో ఉన్న సమయంలో సరైన పోషకాహారం తీసుకోవాలి. నగరంలోని స్నేహ సొసైటీలో ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవాల్లో ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశాల్. వేసవి సెలవులు ముగిసేలోగా పాఠశాలల్లో మరమ్మతులు చేయించాలి. కామారెడ్డి కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించిన కలెక్టర్ జితేష్ పాటిల్. బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మండిపడ్డారు. సమావేశంలో రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మరియు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల హామీలు నెరవేర్చలేని బీజేపీ ప్రభుత్వం సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వ్యయం చేసి అమ్మకానికి పెట్టింది ఎన్డీఏ ప్రభుత్వం. నల్లధనాన్ని వెలికితీసి ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తామని ఇవ్వలేదన్నారు. పెద్ద నోట్ల రద్దుతో కూడా అవినీతి నిర్మూలించలేదన్నారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం వైట్ మనీగా మార్చుకునే అవకాశం కల్పించింది. బీజేపీ రైతాంగాన్ని ప్రోత్సహించాల్సింది పోయి రైతులను దేశ రాజధానిలో రోడ్డున పడేసిందన్నారు. మద్దతు ధర కల్పించడం ప్రభుత్వ బాధ్యత, దానికి చట్టబద్ధత కల్పించడం కూడా ప్రభుత్వ బాధ్యతే అని చెప్పారు. రైతులకు రుణాలు మాఫీ చేస్తే సోమరిపోతులు అవుతారని ప్రధాని మోదీ ప్రభుత్వం అనడం బాధాకరమన్నారు. బడ వ్యాపారులకు ఎన్పీఏ అకౌంట్ల పేరుతో ఎందుకు రుణాలు మాఫీ చేసిందని ప్రశ్నించారు. గతంలో యూపీఏ ప్రభుత్వం 1 లక్ష రూపాయల రుణమాఫీ చేసిందని ప్రభుత్వం వ్యవసాయ కూలీలకు పని కల్పించే విధంగా, ఉపాధి హామీ పనిని వ్యవసాయానికి అనుసంధానం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక రూపొందిస్తుందని ఆయన అన్నారు. అదేవిధంగా కేంద్రంలో అధికారంలోకి రాగానే దేశం మొత్తం రైతు రుణాలు మాఫీ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక రూపొందిస్తుంది. 2014లో అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ $105 ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోల్ను 60 రూపాయలకు ఇచ్చింది. ఇప్పుడు అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ $75 పడిపోయినా బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ను 110 రూపాయలకు పెంచిందని, తద్వారా నిత్యావసర వస్తువుల ధర పెరిగిందని ఆయన అన్నారు. ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టాన్ని నిర్వహణ చేసిందని, ఎలక్టోరల్ బ్యాండ్ పేరుతో 1,000 కోట్ల అవినీతికి పాల్పడిందని, జాతీయ స్థాయిలో మార్పు రావాలని 2 పర్యాయాలు, అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం దేశాన్ని ప్రైవేట్ పరం చేసిందని, రైల్వేలు రోడ్లు ప్రైవేటీకరించి చేసిందని ఆయన విరుచుకుపడ్డారు. కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, నగేష్ రెడ్డి, ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణురాజ్, రత్నాకర్, అంతిరెడ్డి, రాజిరెడ్డి, అవేజ్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పింపజేయడం తమ ప్రధాన బాధ్యతగా పేర్కొన్నారే. సంవత్సరానికి 2 కోట్ల నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు అని చెప్పి పేర్కొన్నారు. 10 సంవత్సరాలలో 10x2 20 కోట్ల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పింపజేయబడాలి. 20 కోట్లు కాదు కదా, 2 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పింపజేయబడలేదు.
దానికి తోడు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి అమ్మకానికి పెట్టడం, ఇక్కడ ఒక విధంగా ప్రభుత్వం అంటే ఏది, ఒక వ్యాపార సంస్థకు మారిపోయిందని చెప్పండి. ప్రభుత్వం అంటే ఒక వ్యాపార సంస్థకు మారిపోయిందని చెప్పండి. ఇక్కడ నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పన పట్ల వైఫల్యం చెందడం, నిర్లక్ష్యం చేయడమే కాకుండా ప్రతి పేదవాడికి వీళ్ళు విదేశాల్లో మూలుగుతున్న నల్ల ధనాన్ని స్వదేశం తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పాను నేను. వీళ్ళు విదేశాల్లో మూలుగుతున్న నల్ల ధనాన్ని స్వదేశం తీయడం కాదు కదా, ఆ నల్ల ధనం అసలు ఎంతుంది ఏంటి అనేది లెక్క లేకుండా పోయిందని చెప్పి అంటున్నా. కేసిక్ స్టాఫ్ రిపోర్టర్ చేగంటి సాయిలు మాతృమూర్తి ఇటీవల మరణించడంతో ఆయన కుటుంబాన్ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పరామర్శించారు. నగరంలోని అర్సాపల్లిలో గల కేసిక్ స్టాఫ్ రిపోర్టర్ చేగంటి సాయిలు మాతృమూర్తి ఇటీవల మరణించడంతో ఆయన కుటుంబాన్ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పరామర్శించారు. మాతృమూర్తి లేని బాధ నుంచి కుటుంబీకులు త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. నగరంలోని హెచ్పిఎస్ పాఠశాలలో డాక్టర్ శ్రీశైలం విద్యార్థులకు ఆటిజంపై అవగాహన కల్పించారు. నగరంలోని హెచ్పిఎస్ పాఠశాలలో ఆటిజంపై డాక్టర్ శ్రీశైలం విద్యార్థులకు అవగాహన కల్పించారు. నవజాత శిశువు 5 సంవత్సరాలలోపు గుర్తించి సరైన చికిత్స అందించినట్లయితే వారు ఆటిజం బారిన పడకుండా చూడవచ్చునని సూచించారు. మాటలు సరిగ్గా రాకపోవడం, పదే పదే మాట్లాడడం వంటివి పిల్లలు చేస్తుంటారన్నారు. అది 20 ఏళ్ళైనా కానీ అదే బొమ్మతో ఉంటాం. దాన్ని ముక్కు ఊడిపోయినా, కాళ్ళు ఊడిపోయినా, నల్లగైపోయినా, డర్టీ అయిపోయినా ఒకటే టాయ్ ప్రిఫర్ చేస్తుంటారు. సో ఇట్స్ రెడ్ ఫ్లాగ్ సైన్. కొంతమందికి ఆ అటాచ్మెంట్ అయిపోతుంది బొమ్మతో, అది ఉన్నంత మాత్రాన అది ఆటిజం అనుకోవచ్చు. సో ఇది రెడ్ ఫ్లాగ్ సైన్ ఏంటంటే ఇలాంటి లక్షణాలు కనబడినప్పుడు అది ఆటిజం లాగా గుర్తించాలి. సో అది బొమ్మ. ఇందల్వాయి గ్రామస్తులు ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమక్షంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్లో చేరారు. ఇందల్వాయి మండలంలోని రామాలయం గల్లీకి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేయాలని వారికి సూచించారు. మన గౌరవ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇందల్వాయి మండలంకు సంబంధించి ఇందల్వాయి గ్రామంలోని మునుర్కా సంఘ కుటుంబాలు ఒక సుమారుగా 60 నుంచి 70 కుటుంబాలు ఎమ్మెల్యే సార్కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీలో భూపతి రెడ్డి సార్ ఆధ్వర్యంలో జాయిన్ కావడం జరిగింది. వీరు ఇంతకుముందు చాలా ఇతర వాళ్ళను నమ్మి మోసపోయారు. వాళ్ళు సేమ్ కమ్యూనిటీ అని చెప్పి అధిక నిధులు ఇస్తామని చెప్పి ప్రలోభ పెట్టి 10 సంవత్సరాలు వీళ్ళకు ఎలాంటి ఫండ్స్ ఇవ్వకుండా ఖాళీ మాటలతోటి కాలం ఎల్లదీసిర్రు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సమక్షంలో ఆకుల కొండూరు వైస్ ఎంపీపీ పూర్ణచందర్ రావుతో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. నిజామాబాద్ నగరంలోని రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఆకుల కొండూరు వైస్ ఎంపీపీ పూర్ణచందర్రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేయాలని వారికి సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందన్నారు. నిజామాబాద్ రూరల్ మండలమైన ఆకుల కొండూరు గ్రామం ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచిన ఎంపీటీసీ సుధీరైన వ్యక్తి మన రూరల్ ఎమ్మెల్యే గారి సమక్షంలో గ్రామ పెద్ద మనుషులు, డైరెక్టర్లు, టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ చేరడం జరిగింది. దానికి నిజామాబాద్ నగరంలోని 6వ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి 2 దొంగలు పరారయ్యారు. నగరంలోని 6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ఇళ్లలో దొంగతనం చేసిన 3 సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. అందులో నుంచి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన షేక్ సిరాజ్, నగరంలోని ఆటో నగర్ అక్బర్ బాగ్ చెందిన సయ్యద్ జిషాన్ పరారయ్యారు. రాత్రి విధుల సమయంలో పోలీసులు ఏమార్పాటుగా ఉండడానికి గమనించి పోలీస్ కస్టడీ నుంచి 2 దొంగలు పరారీ అవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వారి కోసం గాలింపు జరుగుతోంది. పోలీసులు శివార్ ప్రాంతాలకు చెందిన పోలీస్ స్టేషన్ల అధికారులకు సమాచారం అందించి పరారైన వారిని పట్టుకుని ప్రయత్నంలో ఉన్నారు. పిల్లల్లో బుద్ధి మాంద్యం, పదే పదే మాట్లాడడం, సరిగ్గా మాట్లాడలేకపోవడమే ఆటిజం లక్షణాలని ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఆకుల విశాల్ తెలిపారు.
స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాల మరియు ఇండియన్ సైకియాట్రిస్ట్ అసోసియేషన్ తెలంగాణ మెంటల్ హెల్త్ కమిటీ వారి సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవాన్ని స్నేహ సొసైటీ ప్రిన్సిపల్ జ్యోతి కార్యదర్శి సిద్ధయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సంక్షేమ అధికారిణి రసూల్ బి మరియు ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఆకుల విశాల్ పాల్గొన్నారు. సందర్భంగా మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఆకుల విశాల్ మాట్లాడుతూ నవజాత శిశువు నుండి 5 సంవత్సరాల్లో పిల్లల్లో మాటలు సరిగ్గా రాకపోవడం, బుద్ధిమాంద్యం, అలాగే పదే పదే మాట్లాడడం, అలాగే విచిత్రంగా ప్రవర్తించడం లాంటి లక్షణాలు ఉండడాన్ని ఆటిజం బారిన పడ్డ పిల్లలుగా గుర్తించడం జరుగుతుందన్నారు. అయితే ఈ ఆటిజం బారిన పడిన పిల్లలకు చాలా రకాల కారణాలు ఉంటాయని ఆయన చెప్పారు. అనంతరం జిల్లా సంక్షేమ శాఖ అధికారి రసూల్ బి మాట్లాడుతూ ఆటిజం బారిన పడ్డవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా పిల్లలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి మానసిక వైద్యులు డాక్టర్ ఆకుల విశాల్ విషయాలు క్లుప్తంగా వివరించడం ఎంతో అభినందనీయమన్నారు. త్వరలో ఆటిజం బారిన పడ్డ పిల్లలకు వారి తల్లిదండ్రులకు జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఆటిజం పట్ల అవగాహన కల్పించేందుకు సహకారం అందించాలని వైద్యులు డాక్టర్ విశాల్ను కోరారు. కార్యక్రమంలో స్నేహ సొసైటీ వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి, స్నేహ సొసైటీ విద్యార్థులు, ఆటిజం బారిన పడిన పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అయితే ఇందులో ఎట్లా లక్షణాలు ఎట్లా గుర్తుపెట్టాలనేది ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు ఎందుకు వస్తుందని చెప్పాం లక్షణాలు. ఇప్పుడు మరి ADHD ఉన్నది, ఆటిజం ఉంది, ముద్దిబంది ఉంది, మరి ఎలా గుర్తుపెట్టాలి? ఆటిజం వలన ఏంటంటే ఇందాక చెప్పాను రిపీటేటివ్ బిహేవియర్, స్టీరియోటైపింగ్ రిపీటేటివ్ బిహేవియర్ అంటారు. వాళ్ళు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మన వర్డ్ మాట్లాడడం అనుకోండి, ఇప్పుడు నేను మీ అబ్బాయిని సురేషో లేకపోతే రమేష్ అని పిలిచాను అనుకోండి, అబ్బాయి కూడా మళ్ళీ రిపీట్ చేస్తుంటాడు వర్డ్, లేకపోతే ఏదైనా పదాన్ని పదే పదే ఉచ్చరిస్తుంటాడు. ఎక్కువలాగి అంటాం మేమే. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో మంగళవారం రైతులకు 500 బోనస్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఎంపీ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ టీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతుకు వినతి పత్రం అందజేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్న మద్దతు ధరపై క్వింటాల్కు బోనస్గా అదనపు 500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు దానిపై ఎలాంటి కార్యాచరణ లేదని, దీనిపై జిల్లా కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతుకి పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా వినతి పత్రం అందజేశారు. వీరితో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు, మాజీ ఎమ్మెల్సీ వీజీ గంగాధర్ గౌడ్, నగర మేయర్ నీతూ కిరణ్, జిల్లా ఒలింపిక్ ఉపాధ్యక్షులు దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్ ఉన్నారు. సందర్భంగా ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నేడు ప్రతి జిల్లాలో వినతి పత్రాలు అందజేశారు. వారికి 500 బోనస్ ఎప్పుడు ఇస్తారు? ధాన్యానికి 500 బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ హామీ అమలుకు నోచుకోవడం లేదు. ఓవైపు యాసంగి ధాన్యం, కొనుగోళ్లు మొదలైన బోనస్పై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయడం లేదు. ధాన్యానికి 500 బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ హామీ అమలుకు నోచుకోవడం లేదు. ఓవైపు యాసంగి ధాన్యం కొనుగోలు మొదలైన బోనస్పై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయడం లేదు. ఇప్పటికే తాగునీరు, సాగునీరు, కరువై పంటలు జిల్లాలో 26,000 ఎకరాలు ఎండిపోతుంటే కనీసం బోనస్తోనైనా ఊరట లభిస్తుందనుకున్న రైతులకు నిరాశ మిగులుతుంది. ప్రతి ఎకరానికి 25,000 రూపాయల చొప్పున ఎండిపోయిన పంటలకు తక్షణమే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు, మాజీ ఎమ్మెల్సీ వీజీ గంగాధర్ గౌడ్, నగర మేయర్ నీతూ కిరణ్, జిల్లా ఒలింపిక్ ఉపాధ్యక్షులు దర్పల్లి జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్మోహన్, మండలం నుండి జెడ్పీటీసీలు, ఎంపీలు, రైతు నాయకులు పాల్గొన్నారు. పండించిన పంటలో సగం ధాన్యం ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుని అమ్మిన తర్వాత నిన్న ఫస్ట్ నాడు స్టార్ట్ చేసిన కొనుగోలు కేంద్రాలు 50% ధాన్యము ప్రభుత్వం కొనుగోలు చేయదేమో అనే అనుమానంతో ప్రభుత్వంపై నమ్మకం లేక పండించిన సగం ధాన్యాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం జరిగింది. అమ్మిన ధాన్యం ఎంత ఆ పంట బేరేజ్ వేయాలా, ఎంత ప్రైవేట్ ధాన్యం అమ్మిన రైతులు ఆ ధాన్యానికి తర్వాత నిన్నటి నుంచి ఏదో కొనుగోలు కేంద్రాలు పెట్టిండో కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసినటువంటి ధాన్యం అన్నీ కలిసి 800,000 టన్నులు ధాన్యం రైతులు పండించిండ్రో ఈ పంటకు. ఆ ధాన్యానికి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ప్రతి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తాను, ఆ బోనస్ తప్పకుండా ఇవ్వాల్సిందే. రైతులకు ఇచ్చే రైతు బంధు కూడా మరి నిన్నటి వరకు పార్లమెంట్ ఎలక్షన్ ఉండాలనే భయంతో 5 ఎకరాల భూమి వరకు ఇవ్వడం జరిగింది. ఎడపల్లి మండలంలోని జానకంపేట నయపేట ప్రధాన రహదారిపై మంగళవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ కోటగల్లి ప్రాంతానికి చెందిన 4 మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా మహారాష్ట్రలోని ధర్మాబాద్ పట్టణానికి కొత్త కారం పొడి తీసుకువచ్చేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో జగ్గారావుపారం గ్రామ సమీపంలో కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది.
నైపేడ మండలంలోని జగ్గారావు ఫారం వద్ద కారు స్టీరింగ్ లాక్ కావడంతో చెట్టుకు ఢీకొని ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీళ్ళందరూ నిజామాబాద్ కోటగల్లి చెందినవారు. ఈరోజు ఉదయం నిజామాబాద్ నుండి ధర్మాబాద్లో కారం పొడి తీసుకురావడానికి తిరుగు ప్రయాణంలో జగ్గారావు ఫారం వద్ద చెట్టుకు ఢీకొనడంతో కారు డ్రైవర్ సుదర్శన్, అతని భార్య సులోచన అక్కడికక్కడే మృతి చెందింది. మరియు ముగ్గురు మహిళలకు అనిత, సునీత, కవితకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108కి ఫోన్ చేయడంతో సంఘటన స్థలానికి అంబులెన్స్లు వచ్చి మృతదేహాన్ని తీవ్ర గాయాలైన వారికి నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మాక్లూర్ మండల కేంద్రంలో శ్రీ లక్ష్మణ సమేత సీతా రామాంజనేయ స్వామి ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు. మాక్లూర్ మండల కేంద్రంలో శ్రీ లక్ష్మణ సమేత సీతా రామాంజనేయ స్వామి ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా 3 రోజుల పాటు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించనున్నారు. తొలి రోజు ఈ కార్యక్రమానికి అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగ్గల గణేష్ గుప్తా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. నా స్వగ్రామం అయినటువంటి మాక్లూర్ గ్రామంలో రాముడి గుడిని నిర్మించి ఈ రోజు నుంచి ప్రతిష్టాపన కార్యక్రమం మొదలై 3 రోజులు యజ్ఞాలు, హోమాలు చేసిన తర్వాత ఋత్వికులు దాదాపు 15 నుంచి 20 మంది నిజామాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చారు. మరి హంపి పీఠాధిపతి కూడా 4వ తేదీ ఇక్కడికి రాబోతూ ఉన్నారు. వారి చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కొనసాగుతూ ఉంది. మంగళవారం గణపతి ప్రార్థన, శాంతిపడము, సర్వదేవతా ప్రార్థన సంకల్పం, గోపూజ, పుణ్యవచనం తదితర పూజలు వేద మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. చివరి రోజు ఈ నెల 4న శ్రీ 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 హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామి కరకమలచే విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఉంటుందన్నారు. సందర్భంగా భక్తులు సౌకర్యార్థ మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో మూటా సురేందర్రావు, VDC సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సీతారామచంద్ర స్వామి యొక్క పరివార దేవీ దేవతల యొక్క యంత్ర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమము నేటి నుండి 3 రోజులు, ఈరోజు, రేపు, ఎల్లుండి. గురువారం నాడు జగద్గురువులు హంపి స్వామివారి యొక్క కరకమలముల చేత 9:15 యంత్ర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని మనము బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రాతకాలము గ్రామ ప్రజలు, పెద్దవారు, తర్వాత ఋత్వికులు వారి యొక్క ఆధ్వర్యం లోపల రంజాన్ పండుగను పురస్కరించుకొని సోమవారం TNGOS ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఘనంగా నిర్వహించారు. నగరంలోని TNGOS కార్యాలయం సమావేశ మందిరంలో TNGOS అధ్యక్షుడు అలుక కిషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును నిర్వహించారు. సందర్భంగా TNGOS అధ్యక్షుడు అలుక కిషన్ మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీకగా జరుపుకునే పండుగ రంజాన్ పండుగ అన్నారు. పవిత్ర రంజాన్ రోజుల్లో ఉపవాస దీక్షల్లో ఉండే ఉద్యోగులు ఆయురారోగ్యాలతో ఉండాలని, అల్లా దీవెనలు పొందాలని ఆకాంక్షించారు. సందర్భంగా ప్రార్థనలు నిర్వహించి విందును ఆరగించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నేతికుంట శేఖర్, గైన గంగారాం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. TNGOS ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమానికి గౌరవనీయులు మా జిల్లా అడిషనల్ కలెక్టర్ గారు కిరణ్ కుమార్ గారు సార్ రావడం జరిగింది. మా ఉద్యోగులందరినీ కూడా ఆశీర్వదించి ఉద్యోగులందరికీ కూడా మరి వారికి శక్తి సామర్థ్యాన్ని ఇవ్వాలని, మరి జిల్లాను అభివృద్ధి పథంలో నడపడానికి ఉద్యోగుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది కాబట్టి ఈ రంజాన్ మాసంలో, పవిత్ర మాసంలో మరి అల్లాను ఏది కోరుకుంటే అది ఇస్తాడు కాబట్టి అల్లాను మా అడ్మినిస్ట్రేషన్ పక్షాన, జిల్లా పక్షాన మా అడిషనల్ కలెక్టర్ గారు ఉద్యోగులందరి. ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 13న చేపట్టున్న పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత సూచించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను కలెక్టర్ మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఫెలిసిటేషన్ సెంటర్లు, PO లు, APO లకు అందిస్తున్న హ్యాండ్ బుక్, శిక్షణ ఇస్తున్న తీరును పరిశీలించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ విధులు నిర్వర్తించిన సందర్భంగా క్షేత్రస్థాయిలో ఎదుర్కొన్న పరిస్థితుల గురించి పలువురు నుండి కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం PO లు, APO లను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు. శిక్షణ తరగతులను చక్కగా ఆకలింపు చేసుకుని ఎన్నికల నిధులకు సంబంధించిన అన్ని అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన ఏర్పరచుకోవాలని, ఇదివరకు ఎన్నికల విధులు నిర్వర్తించిన వారు సైతం ట్రైనింగ్ క్లాసులను తేలికగా తీసుకోకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనల గురించి తెలుసుకోవాలని సూచించారు. పోలింగ్ డే సందర్భంగా PO లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్వర్తించాల్సిన బాధ్యతల గురించి క్లుప్తంగా వివరించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ RDO రాజేంద్ర కుమార్ తదితరులు ఉన్నారు. అతను ఉన్నత విద్యావేత్త, మంచికి మారుపేరుగా నిలిచి ప్రజలు మేలు కోరే ఆజాత శత్రువు. సమాజంలోని అజ్ఞానాన్ని తొలగించేందుకు, విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఆవిరాలా కృషి చేస్తున్న అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సుంకు బాలచంద్ర నేపథ్యం ఇది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఎడపల్లి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో రూపాయలు 60,00,000 వ్యయంతో సైన్స్ ల్యాబ్ను గ్రంథాలయ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే సైన్స్ ల్యాబ్ పూర్తవగా గ్రంథాలయం భవనం స్లాబ్ వరకు నిర్మాణం జరిగింది. రాష్ట్రంలోని మారుమూల జిల్లా నిజామాబాద్లో ఎంపిక చేసుకుని మహారాష్ట్ర పొరుగున ఉన్న ఎడపల్లి మండల బాలికల గురుకుల పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ఎంతగానో కృషి చేస్తున్నారు. తనకు వీలు చిక్కినప్పుడల్లా పాఠశాలకు వచ్చి విద్యార్థులలో ప్రేరణ నింపుతున్నారు. ఈయన సేవలకు మెచ్చి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. తాను కూడా తన నిధుల నుండి అదనపు గదుల నిర్మాణానికి నిధులు కేటాయించారు. పక్కనే సుమారు 4,000 SFTలో ఇంకా 2 రూమ్స్ నిర్మించడం జరుగుతుంది. అందులో ఒకటి సుమారు 2,200 SFTతో ఒక అభయ సైన్స్ ల్యాబ్ని నిర్మించబోతున్నాము. అభయ లైబ్రరీని నిర్మించబోతున్నాము. ఈ అభయ లైబ్రరీ వల్ల దేశంలోని రకరకాల రచయితల పుస్తకాలు, సైంటిఫిక్ పుస్తకాలు, సైన్స్ మ్యాగజైన్స్, పిల్లల వయసుకి తగ్గట్టుగా అనేక ఎడ్యుకేషనల్ మ్యాగజైన్స్ని ప్రజెంట్ చేసి వారి ఖాళీ సమయాన్ని ఒక మంచి మార్గంలోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. పిల్లల సృజనాత్మకత పెంచాలని, వాళ్ళకి రైటింగ్ స్కిల్స్ ఏర్పరచాలని, ఇంకా ఇంటర్ లాంటి 10th ఇంటర్ లాంటి పిల్లలకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా డిఫరెంట్ బుక్స్ని అవైలబుల్ చేసి చదువు. లింగంపేట మండలం కన్నాపూర్, శెట్టిపల్లి, పరిమళ గ్రామాల్లో మంగళవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ ప్రారంభించారు. లింగంపేట మండలం కన్నాపూర్, శెట్టిపల్లి, పరిమళ గ్రామాల్లో మంగళవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఏ గ్రేడ్ ధాన్యానికి 2,203, బి గ్రేడ్ ధాన్యానికి 2,183 మద్దతు ధర చెల్లిస్తామని తెలిపారు. రైతులు వరి ధాన్యాన్ని దళారులకు తక్కువ ధరకు విక్రయించి మోసపోవద్దని సూచించారు. నాణ్యమైన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చి రైతులు విక్రయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరా అధికారి మల్లికార్జున బాబు, సహకార సంఘాల అధికారులు, రైతులు పాల్గొన్నారు. మోపాల్ మండలం నర్సింగ్పల్లి గ్రామంలోని ఇందూర్ తిరుమల ఆలయంలో శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. నర్సింగ్పల్లి ఇందూర్ తిరుమల ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం దేవదేవుల ఉత్సవమూర్తులను మేళతాళాలు, డప్పు వాయిద్యాల మధ్య ఊరేగింపు నిర్వహించి ఆలయ ఆవరణలో అందంగా ముస్తాబు చేసిన మండపంలో కొలువు తీర్చారు. అనంతరం వేద పండితులు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి కార్యక్రమంలో పాల్గొని శ్రీనివాసునికి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో వినాయక్ నగర్లో గల సర్దార్ సర్వాయ్ పాపన్నగౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పరాక్రమశాలి చారిత్రక వీరుడు సర్దార్ సర్వాయ్ పాపన్నగౌడ్ 314వ వర్ధంతి కార్యక్రమంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర సలహాదారులు పెద్ది వెంకటరాములు, జిల్లా నాయకులు కోయడి నరసింహులు గౌడ్, పెద్ది సూరిగౌడ్, శ్రీరామ్ గౌడ్, కోయడి కిషన్ గౌడ్, శేఖర్ గౌడ్, శంకర్ గౌడ్, హైమద్, భీమశంకర్లు పాల్గొన్నారు. పెద్ది వెంకటరాములు మాట్లాడుతూ మత దుర్హంకారులైన కుతుబ్ షాహీలను, మొఘల్ చక్రవర్తులను ఎదిరించిన తొలి తెలుగు జాతీయ విప్లవీరుడు సర్దార్ సర్వాయ్ పాపన్నగౌడ్ అని అన్నారు. 17వ శతాబ్దంలోనే అగ్రకుల అగ్రవర్ణాల మతోన్మాదుల ఆధిపత్య దోపిడి పీడనలను బహుజనులను కలుపుకొని ఎదిరించిన శూరుడు సర్దార్ పాపయ్యి పాపన్నగౌడ్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని కొనియాడారు. రాజులకు చక్రవర్తులకు ధీటుగా సామాన్యుడు తలుచుకుంటే రాజ్యాధికారం చేపట్టగలడనే విశ్వాసాన్ని 3.5 శతాబ్దాల పూర్వమే నిరూపించిన సాహస వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలో ఏలుబడిలో ఉన్న మతోన్మాద ప్యాసిస్టులను వ్యతిరేకించకపోతే దేశ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓడించి గోల్కొండని ఆశ్రయంగా చేసుకుని స్వాధీనపరచుకొని రాజ్యం రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్నటువంటి గొప్ప గౌడ కులంలో పుట్టిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్. ఇవాళ ఈరోజు భారతదేశాన్ని మతోన్మాదులు పీడిస్తూ ఉన్నారు. అప్పుడు మొఘలు చక్రవర్తులైన ముస్లిం రాజులు దేశాన్ని పీడించినట్టే ఈరోజు వీళ్ళు హిందువులు అని చెప్పుకుంటూ బీజేపీ వాళ్ళు పీడిస్తూ ఉన్నారు. ఈ పీడనైనా ఆ పీడనైనా మతోన్మాద పీడన పేద ప్రజలు బలవుతూ ఉన్నారు. ఈ పేద ప్రజల్ని కాపాడుకోవడం కోసం సర్వాయి పాపన్న వర్ధంతిని, ఆయన ఆశయాలని స్ఫూర్తిగా, ఆయన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ మతోన్మాదులను దేశం నుంచి తరిమి. ప్రభుత్వ కళాశాలల ప్రతిష్టకు సీనియర్ ప్రిన్సిపల్గా, అనేక కళాశాలల సీనియర్ లెక్చరర్లకు మార్గదర్శకులుగా ఉన్న రవికుమార్ నిజామాబాద్ జిల్లా డీఈఓగా రావడం తమకెంతో ఆనందంగా ఉందని గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నూతన ఇన్ఛార్జి డీఓగా బాధ్యతలు చేపట్టిన రవికుమార్ను సన్మానించి వీరు మాట్లాడుతూ అందరినీ స్వంత కుటుంబ సభ్యుల్లా చూసుకోవాలని, కళాశాలలోని ఎలాంటి సమస్యలకైనా సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే తన దృష్టికి వచ్చిన పాఠశాల అన్ని సమస్యలను పరిష్కరిస్తానని ఇన్ఛార్జి డీఈఓ రవికుమార్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం నన్ను నియమించడం జరిగింది. నేను కూడా ఆ బాధ్యతను స్వీకరిస్తూ నా యొక్క కర్తవ్యాన్ని అందరికీ అనుకూలంగా చేస్తానని భావిస్తున్నాను. అంతేకాకుండా
మన జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల యొక్క పటిష్టానికి కృషి చేస్తారని తెలియజేస్తున్నాను. అంతేకాక మన జిల్లాలో ఉన్న వేసవి సెలవులు ముగిసేలోపుగా జిల్లాలోని ఆయా పాఠశాలల్లో మరమ్మత్తు పనులు చేయాలని కలెక్టర్ జితేష్ పాటిల్ ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాల అమలు, కమిటీల ఏర్పాట్లు, పనులు చేయించే విధానంపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నీటిపారుదల, పంచాయతీరాజ్, ఆర్ఎన్బి, మున్సిపల్, టిఎస్ఈడబ్ల్యూసి, ఐడీసీ, ప్యాకేజీ 9 EEలు అదనపు కలెక్టర్లతో కలిసి కలెక్టర్ మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సందర్భంగా కలెక్టర్ జితేష్ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో 1013 పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల అమలు చేయడం జరిగిందని తెలిపారు. హెచ్ఎం మహిళా సంఘాల్లోని సభ్యులతో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆ కమిటీ ఆధ్వర్యంలో స్కూళ్లలో తాగునీరు, తరగతి గదుల్లో చిన్న చిన్న మరమ్మతులు, టాయిలెట్స్, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తదితర సమస్యలను గుర్తించాలని ఆదేశించారు. ఆ కమిటీల ఆధ్వర్యంలో అన్ని మరమ్మత్తు పనులు చేయించాలని ఆదేశించారు. జాతీయ బ్యాంకులలో ఖాతాలు ఓపెన్ చేయాలని కలెక్టర్ సూచించారు. సమీక్షలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, పిఆర్ఈఈ సదాశివారెడ్డి, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. నిజాంసాగర్ కాలువ తెగడం వల్ల నష్టపోయిన కుటుంబీకులకు ఆర్థికంగా ఆదుకొని 25 సంవత్సరాలుగా నివసముంటున్న వీరందరికీ పట్టాలు ఇవ్వాలని మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. సిపిఐ ఎమ్మెల్ ప్రజాపంతా పార్టీ ఆర్మూర్ సంయుక్త మండలాల కమిటీ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని 18వ వార్డు జర్నలిస్టు కాలనీలో గల తెగిపోయిన నిజాంసాగర్ కాలువను సందర్శించిన బృందంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రభాకర్, డివిజన్ కార్యదర్శి బి దేవారం, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు ఎం ముత్తన్న, మండల కార్యదర్శి బి కిషన్, పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్, ఏఐపీకేఎస్ జిల్లా నాయకులు ఆకుల గంగారం, శేఖర్ పిఓడబ్ల్యూ లక్ష్మి వీడియో సమావేశం నిర్వహించారు. సందర్భంగా సిపిఐ ఎమ్మెల్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రభాకర్, జిల్లా నాయకులు బి దేవారం, ఎం ముత్తన్నలు మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో గల జర్నలిస్ట్ కాలనీలో ఉన్నటువంటి నిజాంసాగర్ కాలువ పూర్తిగా గండిపడి తెగిపోవడంతో ఉదయం 3 గంటలకు జల ప్రభావంతో భయభ్రాంతులకు సృష్టించింది. ఆ ప్రాంతంలోనే పూర్తి స్థాయిలో ఇంటి లోపల వరకు నీళ్లు ఉసికమట్టి కొట్టుకురావడం జరిగిందని వారు అన్నారు. ఇసుక పూర్తి స్థాయిలో ఇంట్లోకి వచ్చిందని అన్నారు. అక్కడున్నటువంటి కుటుంబాలు ఏమి చేయాలో తోచకుండా బిక్కుబిక్కుమంటూ అరచేతుల ప్రాణం పెట్టుకుని బయటికి పరిగెత్తడం జరిగిందని వారు అన్నారు. అసలు కాలువకు గండిపడి తెగిపోవడానికి ప్రధానంగా ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యమేనని వారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తు చేశారు. మరోవైపు కాలనీలో ఉదయం 3 గంటల నుండి ప్రవహిస్తున్న నీటిని మళ్లించడానికి అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారని వారు అన్నారు. కార్యక్రమంలో సంయుక్త మండలాల కార్యదర్శి బి కిషన్, నాయకులు శేఖర్, ఆకుల గంగారం, నరేందర్, అరవింద్, రవి, మోహన్లతో పాటు కాలనీవాసులు పాల్గొన్నారు. పేదోడి గుడిసెలేపిస్తే మమ్మల్ని జైల్లో పంపించిండ్రు, ఇవాళ పారిశ్రామికవేత్తలకు ఆ భూమిని కేటాయించారు, ప్రభుత్వ ఆఫీసులు నిర్మించుకున్నారు, కొంత ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకున్నారు, ఇదేం న్యాయం అని కూడా మేము అడిగాం. అయితే ఏదేమైనా ఏదైతే ఇక్కడ వేసుకున్న మొత్తం వాటికి పట్టాలు ఇవ్వాలి, తగు రక్షణ కల్పించాలి, నిన్న జరిగిన నష్టానికి నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి ప్రజాపంద మాస్ లైన్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో అమ్మాలని, దలాలకు అమ్మి మోసపోవద్దని ఏపీఎం చిన్నయ్య అన్నారు. రెంజల్ మండలంలోని దండిగుట్ట, బాగేపల్లి, నీలా గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏపీఎంతో పాటు మండల మహిళా సమైక్య అధ్యక్షులు ప్రారంభించారు. సందర్భంగా ఏపీఎం చిన్నయ్య మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ మరియు మెప్మా పీడీ ఆదేశాల మేరకు ఐకేపీ ఆధ్వర్యంలో 6 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు రావడంతో ఈ రోజు 3 గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మిగిలిన 3 కేంద్రాలను రేపు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన వరిధాన్య కేంద్రాల్లో మాత్రమే రైతులు ధాన్యాన్ని విక్రయించాలన్నారు. కార్యక్రమంలో మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు లక్ష్మి, ఏపీఎం చిన్నయ్య, సీసీలు భాస్కర్, రాజయ్య, శివ, శ్యామల, నీల పంచాయతీ ప్రత్యేక అధికారి ఆర్డబ్ల్యూఎస్డిఈ మున్ని నాయక్, పంచాయతీ కార్యదర్శులు శ్రీకాంత్, గౌతమి రాణి, రైతులు సాయిబాబా గౌడ్, ఎంఎల్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఐకేపీ ద్వారా 6 కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు దండిగుట్ట, బాగేపల్లి అండ్ నీల మనం ప్రారంభించుకోవడం జరుగుతున్నది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గవర్నీలు పెద్దలు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పీడీ సార్ యొక్క ఆదేశానుసారంగా మన ఐకేపీ ద్వారా ఈ కొనుగోలు కేంద్రాలు మనం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 6 కాలం కష్టపడి పండించిన రైతులు. నిజామాబాద్ లో నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీగా నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నామని ఎస్హెచ్ఓ విజయ్ బాబు తెలిపారు. నిజామాబాద్లో నిర్వహించిన వాహనాల తనిఖీల్లో భారీగా నగదు, బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నట్లు 1 టన్ ఎస్హెచ్ఓ విజయ్ బాబు తెలిపారు. కుమార్ గల్లీలో తనిఖీలు నిర్వహిస్తుండగా గంగప్రసాద్ అనే వ్యక్తి ఎలాంటి అక్రమంగా 6,89,500 రూపాయల నగదు,
34,89,500 400 గ్రాముల బంగారు బిస్కెట్లు తరలిస్తుండగా పట్టుకున్నట్లు పేర్కొన్నారు. నగదు బంగారాన్ని సీజ్ చేసి అదిరిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఏరిగట్ల మండలం తడపకల్ గ్రామంలోని ప్రసిద్ధి చెందిన తీర్థక్షేత్రం శ్రీ రామాలయం వద్ద ఆంజనేయ స్వామి వారి దీక్షలను స్వీకరించారు. ఏరిగట్ల మండలం తడపకల్ గ్రామంలో శ్రీ రామాలయం ఆలయ అర్చకులు తిరునగరి కృష్ణస్వామి మాట్లాడుతూ, స్వామివారి భక్తులు ముందుగా గోదావరి నదిలో స్నానాలు ఆచరించి శ్రీరాముల వారిని దర్శించుకుని ఆంజనేయ స్వామి వారి మాలాధారణ స్వీకరించడం జరిగిందని అన్నారు. దీక్షలో ఉన్నప్పుడు పాటించవలసిన నియమాలను దీక్షదారులకు తెలియజేశామన్నారు. దీక్ష తీసుకోవడం ఎంతో పుణ్యమని వివరించారు. ఆలయ ప్రాంగణంలో శ్రీరామనామ సంకీర్తనతో మారుమ్రోగింది. చేసుకుంటారు. అలాగే గ్రామం లోపల కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. అంగరంగ వైభవంగా ఆ రామనామం చేస్తూ శ్రీరామచంద్ర ఆంజనేయ స్వామి ఉంటారు. ఈ రోజు అక్కడికి సంవత్సరం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ రామాలయం దగ్గర శ్రీరామచంద్ర రెంజల్ మండలంలోని కందకుర్తి సాటాపూర్ గ్రామాల్లో VST కంపెనీ ఆధ్వర్యంలో పొగాకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. రైతులకు మద్దతు ధరను ఇచ్చేందుకే పొగాకు కొనుగోలు VST కంపెనీ కృషి చేయడం జరుగుతుందని VST కంపెనీ వైస్ ప్రెసిడెంట్ జగన్ అన్నారు. రెంజల్ మండలంలోని కందకుర్తి బోరుగం గ్రామాల్లో మంగళవారం పొగాకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. డివిజన్ పరిధిలో కోపగ్ర హంగర్గా గ్రామాల్లో కూడా VST ద్వారా పొగాకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని అన్నారు. రైతులు నాణ్యతమైనటువంటి పొగాకును విక్రయిస్తే వారికి మద్దతు ధర సుమారు 10,500 నుండి 13,800 వరకు మద్దతు ధర ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రైతుల పక్షాన VST కంపెనీ ఎల్లప్పుడూ వారి ఆర్థిక అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని డివిజన్ ఏరియా మేనేజర్ కృష్ణారావు అన్నారు. తంబాకులో KFC రకంని కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో నీరా సొసైటీ చైర్మన్ ఇమ్రాన్ బేగ్, బయ్యర్ నిర్వాహకులు సాయిలు, ఆల్తాఫ్ రైతులు రమేష్, సాయిరెడ్డి, గంగారం, కుమార్, అఫ్రోజ్ VST కంపెనీ నిర్వాహకులు, రైతులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ లిల్లీపుట్ పాఠశాల విద్యార్థులు ఒలింపియాడ్ పరీక్షల్లో తమ సత్తాను చాటి ఉత్తమ ర్యాంకులను సాధించారు. ఈ అభ్యాస్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపియాడ్ పరీక్షలో లిల్లీపుట్ పాఠశాలకు చెందిన అనీష్ సాయి ప్రవర్ష, అలీషా ఫాతిమా లయాలు విజేతలుగా నిలిచి భారతీయ విద్యాభవన్ నిర్వహించిన కార్యక్రమంలో ఇస్రో శాస్త్రవేత్తల చేతులకు ఎదురుగా బహుమతులు అందుకున్నారు. సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ, లిల్లీపుట్ పాఠశాల విద్యార్థులు ఒలింపియాడ్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో అవార్డులు సాధించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ దాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని RTC బస్టాండ్ పరిస్థితి అధ్వానంగా మారింది. బస్టాండ్ ప్రధాన మార్గంలో రోడ్డు సరిగ్గా లేకపోయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వివరిస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని కొత్త బస్టాండ్ బస్సులు బయటకు వెళ్లే మార్గంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక బస్సులు బయటకు రావడానికి ఇబ్బందులు ఎదురవుతున్నా RTC అధికారులు, మున్సిపల్ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. RTC బస్టాండ్లోకి వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్ సమీపంలో బస్సులు బయటకు వెళ్లే మార్గంలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా మారడంతో పాటు యథావిధిగా పండ్ల దుకాణాలు సైతం పెట్టడంతో బస్సులు బయటకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికైనా అటు మున్సిపల్ అధికారులు, ఇటు RTC అధికారులు స్పందించి డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, బస్టాండ్ సమీపంలో తిరిగి ఏర్పాటు చేసిన పండ్ల దుకాణాలను తొలగించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో 80% పన్నులు వసూలు చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ రాజ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, స్పెషల్ డ్రైవ్లో భాగంగా మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ పన్నులు వసూలు చేశారని అన్నారు. ప్రభుత్వం పన్నుల బకాయి వడ్డీపై 90% రాయితీ ఇవ్వడంలో పెద్ద ఎత్తున పన్నులు వసూలు అయ్యాయని తెలిపారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో మొత్తం 80% పన్నులు వసూలు చేయడం జరిగిందని ఇందుకుగాను కృషి చేసిన మున్సిపల్ అధికారులు, సిబ్బందితో పాటు పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే చెల్లించిన వాళ్ళకి ఎవరైనా ఉంటే కూడా ఈ సంవత్సరం కూడా విత్ ఇన్ ది టైంలో చెల్లించండి. మనకు ఇంకొకటి కూడా మనకు కన్సెషన్ ఇచ్చిన ఏంటంటే, ప్రభుత్వం 90% ఇంట్రెస్ట్ పైన వేవ్ చేయడం వల్ల పెద్ద మొత్తంలో కూడా వడ్డీ మార్పు జరిగింది. దానివల్ల కూడా మనకు చాలా పెద్ద మొత్తంలో వసూలు కావడం జరిగింది. అది కూడా మన 10% పెరగడంలో ముఖ్య పాత్ర పోషించింది. మా స్టాఫ్ కూడా ఈ విషయంలో అందరినీ కూడా మేము అప్రిషియేట్ చేస్తున్నాం నిజానికి. నగరంలోని పెద్దరామ్ మందిర్లోని గోవులకు గోకుల్ గోసేవా సమితి ఆధ్వర్యంలో 85 కట్టల గోగ్రాసం అందజేశారు. గోకుల్ గోసేవా సమితి ఆధ్వర్యంలో పెద్దరామ్ మందిర్లో గోవుల కోసం 85 కట్టల గోగ్రాసం నిర్వాహకులకు అందజేశారు. సందర్భంగా గోకుల్ గోసేవా సభ్యులు మాట్లాడుతూ, ప్రతి 6 నెలల కోసం గడ్డి సేకరణ నిర్వహిస్తామని, ఇందులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన సభ్యులకు గోమాత ఆశీస్సులు ఉంటాయన్నారు. కార్యక్రమంలో టి రామ్మోహన్, ఏ రాజ్కుమార్, టిఎస్ వ్యాస్, రాజశేఖర్, పి సతీష్ పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గోగ్రాసం సేకరణ భాగంగా రబీ సీజన్ 2వ విడతలో మొదటిసారి ఒక ట్రాక్టర్ గోగ్రాసాన్ని మన స్థానిక పెద్దరామదుల భూషణకు తరలించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ సహకరించిన దాతలు కానీ మా గోసైనికులు కానీ వాళ్ళందరికీ
మోర్తర్ మండల కేంద్రంలోని రజక సంఘానికి చెందిన కొంతమంది పెద్దలు, అదే కులానికి చెందిన 25 మంది ఊరగంటి పంతా సంఘం కుటుంబ సభ్యులను కుల బహిష్కరణ చేశారు. మోర్తర్ రజక సంఘంలోని ఊరగంటి పంతాకు చెందిన రమేష్ సాయిరామ్ మహేష్ మాట్లాడుతూ, కుల బహిష్కరణ అనేది చాలా ప్రమాదకరమైన, బాధాకరమైన విషయమని, దీనివల్ల సమాజంలో వ్యక్తి మానవ విలువలు క్షీణిస్తాయని, బహిష్కరణకు గురైన వారితో ఎవరు మాట్లాడారని, అంటరానితనాన్ని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుల బహిష్కరణ వ్యవస్థను పూర్తిగా నిషేధించాలని కోరారు. తమను కుల బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. బహిష్కరణకు గురైన ఓ కుటుంబానికి వచ్చిన పెళ్లి సంబంధాన్ని తిప్పి పంపడం సరికాదని అన్నారు. గత 9 నెలలుగా బహిష్కరణలో ఉన్నామని, మార్చి 29 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ఈ రోజుల్లో కూడా కుల బహిష్కరణ చేయడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. కుల బహిష్కరణ వల్ల మేము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో సభ్యులు శ్రీనివాస్, నర్సయ్య, సత్యయ్య, గణేష్, నవీన్, నర్సయ్య, మహేష్, నరేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్లో ఎవరైతే మా కుల బహిష్కరణ విధించారో వాళ్ళపైన కఠినమైన చర్య తీసుకోవాలని చెప్పి మేము ఒకరోజు పిటిషన్ ఇచ్చాము. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేశారు, ఒకే సంతోషము. రెండో విషయం ఏంటంటే, ఈ రోజుకి ఇప్పటికీ 3 రోజులు అవుతుంది, వాళ్ళు స్టేషన్ బెల్ కోసం చూస్తున్నారు. కఠినంగా బెల్లు అరెస్ట్ వారెంట్ చేయాలని చెప్పి పోలీస్ అధికారి గారికి తెలియజేస్తున్నారు. మరికొన్ని మండలాల వార్తలు చూద్దాం. బాల్కొండ మండల కేంద్రంలోని జామా మసీదులో సోమవారం సాయంత్రం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మాజీ ప్రభుత్వ విప్ అనిల్, రాష్ట్ర సహకార సంఘాల చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, మైనార్టీ కాంగ్రెస్ నాయకులు జావేద్ ఇనూస్ తదితరులు పాల్గొన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రుద్రూర్ పరిధిలోని పీపీసీ రుద్రూర్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంఆర్ఓ వెంకటేశం ప్రారంభించారు. కార్యక్రమంలో క్లస్టర్ ఆఫీసర్ రియాజుద్దీన్, ఏఈఓ శ్రావణితో పాటు రైతులు పాల్గొన్నారు. బెల్లంపల్లి పట్టణంలో కాంటా చౌరస్త వద్ద మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు చెన్నూరు సమ్మయ్య నిరసన కార్యక్రమం చేపట్టారు. సందర్భంగా మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీట్ల కేటాయింపులో మాదిగలను అన్యాయం చేస్తూ మాలలకే కొమ్ము కాసి ఎక్కువ సీట్లు కేటాయించడం జరిగిందని, ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగలకు న్యాయం చేస్తారని ఆశించామని తెలిపారు. తెలంగాణలో ఉన్న 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 3 రిజర్వేషన్లు ఉన్నప్పటికీ అందులో ఒకటి కూడా మాదిగ సామాజిక వర్గానికి కేటాయించలేదని, కాంగ్రెస్ పార్టీలో మాలల ఆధిపత్యం చేస్తూ మాదిగలను అణగదొక్కుతుందని, బీజేపీ పార్టీని చూసి కాంగ్రెస్ పార్టీ సోయి తెచ్చుకోవాలని, 3 ఎస్సీ రిజర్వేషన్లు 2 మాదిగలకు కేటాయించి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాన్ని నేత కానీ సామాజిక వర్గాన్ని కానీ కేటాయించిందని, సామాజిక న్యాయాన్ని నిరూపించుకుందని తెలిపారు. మేము కొంతవరకు ఆశించినాం. సామాజిక న్యాయం లేని కాంగ్రెస్ పార్టీ అని తెలిసి కూడా మేము ఈ తెలంగాణ సమాజం కొంత భ్రమల్లో పడి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి పూర్తిగా మాలలకు కొమ్ము కాస్తూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేని బీజేపీ ప్రభుత్వం, పసుపు బోర్డుపై స్పష్టత లేదు. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి పాల్గొన్న, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, డిసిసి అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సమక్షంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. నష్టపోయిన రైతుకు 25,000 రూపాయల పరిహారం అందజేయాలి. నిజామాబాద్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించిన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ అర్బన్ ఎమ్మెల్యే బిగాల. మోపాల్ మండలంలోని నర్సింగ్పల్లిలో కనుల పండుగగా కొనసాగుతున్న ఇందూర్ తిరుమల ఆలయ వార్షికోత్సవాలు హాజరై ప్రత్యేక పూజ చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. మాట్లూరు మండల కేంద్రంలో వైభవంగా శ్రీ లక్ష్మణ సమేత సీతా రామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అధికారులు పోలింగ్ విధానాలపై అవగాహన కలిగి ఉండాలి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పీఓ ఏపీఓలకు ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు సూచన. మహిళలు గర్భంతో ఉన్న సమయంలో సరైన పోషకాహారం తీసుకోవాలి. నగరంలోని స్నేహ సొసైటీలో ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవాల్లో ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ విశాల్. వేసవి సెలవులు ముగిసేలోగా పాఠశాలల్లో మరమ్మతులు చేయించాలి. కామారెడ్డి కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించిన కలెక్టర్ జితేష్ విపాటిల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జిటిపిఎల్ న్యూస్.